హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు స్ట్రాబెర్రీ బనానా స్మూతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పేరుకు తగ్గట్టుగానే స్మూత్గా అలా గొంతులోకి అయితే జారిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే ఒక్క చుక్క కూడా వదిలిపెట్టకుండా తాగుతారు ఈ స్మూతీని ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒక గ్లాస్ తాగితే కడుపు నిండిపోయినట్టుగా ఉంటుందండి అలాగే స్నాక్స్ టైంలో కూడా దీన్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం ఒక గ్లాస్ మూతి తయారు చేసుకోవడానికి రెండు చిన్నవి అరటిపండ్లు ఐదు స్ట్రాబెరీస్ సరిపోతాయి ఇలా తీసుకున్న స్ట్రాబెరీస్ని కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీస్ అలాగే అరటిపండు ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల కోసమైతే చేస్తున్నానండి ఇలా వేసుకున్నాక దీంట్లో నాలుగు బాదం పప్పులు అలాగే ఐదారు వరకు కిస్మిస్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్ట్రాబెర్రీస్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి షుగర్ ఒక ఐదారు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే తేనెను వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక దీంట్లో కాగబెట్టి చల్లార్చిన పాలని ముందుగా అర గ్లాస్ పోసుకోవాలి పాలు కొంచెం చిక్కగా ఉండేవి తీసుకోండి ఇలా పాలు పోసుకున్నాక దీన్ని ఒక నిమిషం పాటు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మిగతా అర గ్లాస్ పాలు కూడా పోసి దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది స్మూతీ కాబట్టి కొంచెం చిక్కగా ఉంటుందండి మీరు మిల్క్ షేక్ లాగా చేసుకోవాలనుకుంటే పాలు కొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవచ్చు ఇలా గ్లాసులోకి పోసిన తర్వాత దీంట్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ మీరు కూడా తప్పకుండా ఈ స్ట్రాబెర్రీ బనానా స్మూతీని ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్